వెల్కమ్ టు యోయో టీవీ. బుల్లి తెరపై నటిగా పరిచయమై వెండి తెరపై నటిగా అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు వితికా షేరు. బాలనటిగా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది వితిక. తెలుగు అమ్మాయి అయిన కన్నడ సినిమాల ద్వారా చిత్రసీమకు పరిచయమై ఆ తర్వాత సొంత ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన వితికా షేరు గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. వితికా షేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 1993లో జన్మించింది. అయితే ఆమె విద్యాభ్యాసం మొత్తం ముంబై హైదరాబాద్ లోనే కొనసాగింది. హైదరాబాద్ లోని లఖోటియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనే కాలేజీ నుండి ఫ్యాషన్ డిజైనింగ్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. చిన్నప్పటి నుంచి నటన పట్ల వితికాకు మక్కువ ఎక్కువ. ఇదే ఆమెను నటిగా మారేలా చేశాయి. వితిక 11 ఏళ్ల ప్రాయంలోనే టెలివిజన్ సీరియల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. తెలుగు టెలివిజన్ సీరియల్స్ లో నటించి కొంత గుర్తింపు తెచ్చుకున్న వితిక సినిమాలలో హెయిర్ స్టైలిస్ట్ అయిన తన ఆంటీతో కలిసి షూటింగ్ లకు వెళ్లేది. అలా ఒకసారి షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఆమెను చూసిన చిత్ర యూనిట్ ఆమెకు అవకాశం ఇచ్చింది. తెలుగులో సూపర్ హిట్ అయిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్ర కన్నడ రీమేక్ లో వితికాకు తొలి అవకాశం దక్కింది. తెలుగులో స్వాతి చేసిన పాత్రను కన్నడలో వితిక చేసింది. వితికాను కన్నడ చిత్రసీమకు పరిచయం చేసిన సినిమా అంతు ఇంతు ప్రీతి బంతు. ఇందులో నటనకు ఆమెకు వచ్చిన గుర్తింపుతో మరో కన్నడ చిత్రంలో అవకాశం తెచ్చిపెట్టింది. ఆ సినిమాయే ఉల్లాస ఉత్సాహ. ఇది తెలుగు చిత్రమైన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రకథతో రూపొందిన చిత్రమే. తెలుగు అమ్మాయి అయినప్పటికీ కన్నడ చిత్ర రంగంలో అవకాశాలు అందుకుని వితిక గుర్తింపు తెచ్చుకుంది. కన్నడలో తనను తాను నిరూపించుకున్న వితిక తెలుగులో చిన్న బడ్జెట్ చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ప్రేమించి రోజుల్లో, చలో 1-2-3, మై నేమ్ ఈస్ అమృత వంటి చిత్రాల్లో నటించింది. అయితే వాటి ద్వారా ఆమెకు ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రేమ ఇష్క కాదల్ చిత్రంలో తొలిసారి మెయిన్ రోల్ లో నటించి మెప్పించింది. ఆ చిత్రం తర్వాత తమిళంలో అవకాశం రావడంతో ఉయిర్ మొజహి అనే తమిళ చిత్రంలో నటించి తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఈ చిత్రంలో నటనకు మంచి ప్రశంసలు అందుకుంది. అందురాలిగా నటించేందుకు బ్రెయిలీ లిపి కూడా నేర్చుకుని యూనిట్ చే అభినందనలు అందుకుంది. ఆ తర్వాత 2015లో పడ్డానండి ప్రేమలో మరి అనే తెలుగు చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత మహాబలిపురం అనే తమిళ చిత్రంలోనూ నటించింది. అయితే పడ్డానండి ప్రేమలో మరి చిత్రం షూటింగ్ సమయంలో వరుణ్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి అతన్ని పెళ్లాడడంతో సినిమాలకు దూరమైంది. పడ్డానండి ప్రేమలో మరి చిత్రం వరుణ్, వితిక హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే మొదటి 3 నెలలు వారిద్దరూ పెద్దగా మాట్లాడుకోలేదు. వరుణ్ ఎప్పుడు చూసినా యాటిట్యూడ్ గా ఉండేవాడని వితిక ఫీల్ అయ్యేది. అప్పటి వరకు అంతా నార్త్ ఇండియన్ అమ్మాయిలతో షూటింగ్ చేశారు. తెలుగు అమ్మాయితో చేస్తూ మాట్లాడకపోవడంతో వితిక కూడా దూరంగానే ఉండేది. అయితే 3 నెలల తర్వాత ఆఖరి షెడ్యూల్ లో పాట షూటింగ్ కోసం మలేషియా వెళ్లడం, అక్కడే వరుణ్ తన్ని ఇష్టపడుతున్నానని వితిక గుర్తించడం జరిగిపోయాయి. వితిక కూడా ఇష్టపడుతున్నదని వరుణ్ కి కూడా తెలియడంతో పెళ్లి ఇష్టమైతేనే లవ్ అని, ఫస్ట్ పెళ్లి తర్వాత లవ్ గురించి ఆలోచిద్దామని వితిక చెప్పడం, పెద్దల అంగీకారంతో ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరిగిపోయాయి. పెళ్లి తర్వాత కుటుంబానికే పరిమితమైన వితిక బిగ్ బాస్ సీజన్ 3లో అవకాశం రావడంతో వరుణ్ సందేశ్ తో కలిసి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. భార్యాభర్తలు ఇద్దరు ఈ షోలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఇక బిగ్ బాస్ లో తనదైన యాటిట్యూడ్ తో అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తెలుగునాట పుట్టి బుల్లితెరపై మెరిసి కన్నడనాట అవకాశాలు అందుకుని తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు పొందిన వితిక మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుందా. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.